గైస్, వెల్కమ్ టు మై ఛానల్ నాని పింకీ ఒఫీషియల్. ఏంటి, నేను మంచి హుషారు మీద ఉన్నాను అనుకుంటున్నారా? ఈ రోజు నాకు నాని మీద పగ తీర్చుకోవాల్సిన టైం అయితే వచ్చేసింది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాని మిస్ అవుతున్నారు. నాని ఫ్యాన్స్ అందరు ఎక్కడికి వెళ్ళిపోవద్దు, యాజ్ యూజువల్గా అందరూ ఇక్కడే ఉండండి. ఈ రోజు అయితే మేము నాని వాళ్ళ మమ్మీకి ప్రాంక్ చేస్తున్నాం అనమాట, అంటే మా ఆంటీకి ప్రాంక్ చేస్తున్నాం. అది ఎలా అంటే, నాకు నానికి గొడవ అయింది, నేను నానితో ఇంకుండను, నాకు రిలేషన్ వద్దు, బ్రేకప్ బ్రేకప్ బ్రేకప్, ఒక షాకింగ్ న్యూస్ అని మూడు సార్లు వెళ్తుంది అనమాట. అయితే అది ఎలా వస్తుందో, అసలు మా ఇద్దరికి ఏం జరుగుతుందో ఏంటి అనేది మీరు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? నేనైతే నవ్వును కంట్రోల్ చేసుకుంటాను. కొంచెం నాకు నవ్వు వచ్చేసినా ఏమొచ్చినా మీరేం అనుకోవద్దు. అండ్ ఇంకోటి ఏంటి అంటే, మనం కెమెరాలో అయితే అసలు తీయట్లేదు, ఇంట్లో తీస్తున్నాం కాబట్టి నేను ఫోన్లో కర్టెన్ వెనకాతల పక్క రూమ్ నుంచి ఫోన్ ఇలా పెట్టి తీస్తున్నా అనమాట. సో వాయిస్ క్లారిటీగా వినిపించకపోయినా, లైటింగ్ బాగా కనిపించకపోయినా కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అండ్ మీరు ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా నాని వాళ్ళ మమ్మీని, ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేయండి అని చెప్పి, ఈ వీడియో తర్వాత నుండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ అందరూ ఇంకా అలా ఇంట్రడ్యూస్ చేస్తామన్నమాట. సో ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా అందరూ చూడండి. ఇంకా స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ అయితే నానికి కాల్ చేద్దాం. నాని ఎక్కడున్నా? వస్తే బయటికి వెళ్దామని ఆకలిస్తుంది. నాకు ఇంట్లో ఏం తినాలి అనిపించట్లేదు, ఇంట్లో అంతా నాన్ వెజ్ ఉంది, నేనేం తినాలి? లేదు ఆర్డర్ చేసుకో, నాకు ఇంట్లో తినాలని లేదు, నాకు రెస్టారెంట్ లోనే తినాలని ఉందిరా. సునీల్తో ఎందుకు బయటికి వెళ్తాను? నువ్వా నా క్లవర్ సునీల, నాకు నువ్వు కావాలి. వస్తావు రావా? వస్తావా రావా? వస్తావా రావా? వస్తావా రావా? రానాని నాని వస్తావు రావా? సరే సరే చూస్తాను, మళ్ళీ కాల్ చేస్తాను, నాకు తెలుసు కట్ చేస్తాను. యాక్చువల్లీ బయట కూడా మాకు జరిగేది ఇదే అన్నమాట. నాని వస్తావు, నేను ఇంటికి వెళ్ళిపోలా? సరే అయితే నాకేం చెల్లో తెలిసి. ఆంటీ ఆంటీ ఏంటమ్మా? నేను ఇంటికి వెళ్ళిపోతాను ఆంటీ. ఏ, నాకు నాని పద్ధతి ఏమి అసలు నచ్చట్లేదు. ఎందుకు? ఫోన్ చేస్తున్నాను, ఒక్కసారి కూడా ఫోన్ ఎత్తట్లేదు. ఇప్పుడేమో బయటకు వెళ్ళిపోయాను, కుర్రలతో ఉన్నాను, రాను అంటున్నాడు. 10 నిమిషాలు కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత రోజు బయటకు వెళ్ళిపోతున్నాడు, ఫోన్ మాట్లాడట్లేదు. నేను మా ఇంట్లో ఉంటాను, ఫోన్ ఎత్తాడు, కట్ చేసేస్తాడు. ఫోన్ చేస్తేనేమో ఎవరితోనో మాట్లాడినట్టు బిజీ వస్తుంది, కాన్ఫరెన్స్ కలుపుంటే కలపట్లేదు. ఇంకో అమ్మాయితో కూడా మాట్లాడుతున్నాడంట, అప్పుడు అమ్మాయితో మాట్లాడాడు కదా. లేదంటే ఇంకో అమ్మాయితో మాట్లాడుతున్నాడు. సరే ఒకసారి ఫోన్ చేయవాడికి. The number you're calling is currently switched off. Switch off చేసేసాడు. Try later. రోజు ఇలాగే చేస్తున్నాడు. ఇప్పుడే నన్ను బాగా చూసుకోకపోతే ఇంకా పెళ్ళైన తర్వాత ఎవరు చూసుకుంటారు నన్ను? సరే నేను అడుగుతాను, ఇంకోసారి ఫోన్ చేయి. ఫోన్ ఎందుకు ఎత్తావు? బయట ఉన్నప్పుడు ఏంది ఫోన్ చెప్పు. ఎన్నిసార్లు నీకు ఫోన్ చేశాను? ఇప్పుడు ఏమైంది? నాకు నువ్వు వద్దు వద్దు, నేను నాకు నిజంగా. ఇప్పుడు ఏమైంది? ఏంటి మళ్ళీ అమ్మాయితో ఎందుకు మాట్లాడుతున్నావు? ఎవరు? నువ్వే మాట్లాడట్లేదా? నువ్వే? ఏ అమ్మాయి? నేను మెసేజ్ చూసాను, చూపించాలా నీకు ప్రూఫ్? నీ ఫోన్ ఇలా పిచ్చిపిచ్చుకుంది, నీకే నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఏం స్విచ్ ఆఫ్ అయిపోయింది? స్విచ్ ఆఫ్ చేసావా? సీనియర్ చూసుకో, స్విచ్ ఆఫ్ అయిపోయింది. తెలియాలి కదా మీ మమ్మీకి కూడా నువ్వేం చేస్తున్నావు అనేది.
పిచ్చేది నీకేమన్నా? నీకే పిచ్చి. రోజు ఇలానే అంటే ఫోన్ ఎత్తాడు, నా ఫోన్ కూడా ఎత్తాడు, మెసేజ్లు కూడా చేయడు, కొడతాడు, ఊరికే కొడతాడు. ఎందుకు నాన్నే కొడతాను? నువ్వు గోర చేయక ఆపితే బాగుంటుంది. ఎందుకు నువ్వు కొట్టవా? నన్ను కొట్టలేదా? కొట్టలేదా నువ్వు ఎప్పుడు చెప్పు. ఏంటి నాని? ఏం లేదమ్మా. తీసుకొచ్చి అలా గొడవ పెట్టొచ్చా? అదంతేనమ్మా. అమ్మాయిని ఏడిపించొచ్చా? అలాగా ఇష్టం వచ్చినా వెళ్ళిపోతాడు. 5 నిమిషాలు నేను ఇంటి నుంచి పొద్దున్న బయటికి లేట్గా వస్తే నన్ను వదిలేసి వెళ్ళిపోతాడు కాలేజ్ ఒక్కడే. చెప్పాలి కదా మరి. సైలెంట్ గా ఉంటావు, చెప్పు. నువ్వు ఏమేం చేయట్లేదా? ఎవడేం చేశాడు? ఇప్పుడు ఏమైంది? ఏ చూపించి ఏ మాట్లాడలేదు? ఎవరితో మాట్లాడలేదు? నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది కదా. నేను ఎలా చూపిస్తాను నీ ఫోన్ లో వాట్సాప్? చార్జింగ్ ఎట్లా చూసుకో. ఇదే ఎందుకు? నా దగ్గర వాట్సాప్ స్కాన్ ఉంది కదా, చూపిస్తాను. డిలీట్ చేసేసి ఉంటావు. నీకు అలవాటే కదా అందరు అమ్మాయిలతో అలా ఫ్లర్ట్ చేసి మాట్లాడుకోవడం. ఇంకా ఇగోండి ఆంటీ, తిన్నావా బేబీ? ఏం చేస్తున్నావు అంట? ఏనాని వేషాలు వేస్తున్నావా? తీసుకొచ్చి ఎందుకు అలా ఏడిపిస్తున్నావు అమ్మాయిని? పింకి ఎందుకు పింకి? ఏట్లేదన్న మామూలు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తో మనం మాట్లాడుకోకూడదు. ఏమైనా బేబీ అంటారా? అంటే ఇప్పుడు ఏమైంది? బేబీ అంటావా? బేబీ అంటావా నువ్వు ఫ్రెండ్? ఇప్పుడు ఏమైంది? అందరూ నీకు బేబీయా? ఏంటి నేను ఉన్నప్పుడే ఇలా కోపం అవుతుంటే, నేను లేనప్పుడు ఏం చేస్తున్నావు ఈ అమ్మాయితో? ఇలా ఏం చేస్తావు ఇంటికి తీసుకొచ్చి? ఇప్పుడే ఎలా సీరియస్? అందరు ఉన్నప్పుడు కూడా అలాగే సీరియస్ అయిపోతాడు నా మీద. నలుగురు ఉన్నారని కూడా చూడు, పబ్లిక్ అని కూడా చూడు. ఇలానే కోపం అయిపోతాడు, ఇలానే కొట్టేస్తుంటాడు. ఏనాని మా సరదాగా మాట్లాడినా ఇవన్నీ అయినా ఎందుకు? నీకు అమ్మాయితో ఇంకా అమ్మాయితో మాట్లాడాలా? ఉండకూడదు. నేను ఎవరితో అబ్బాయితో మాట్లాడుతున్నానా? ఉంటే సమయంగా ఉండు ఇంట్లో, లేదంటే వెళ్ళిపో. పింకీ ఉంటుంది ఇక్కడే. నీకు నచ్చపోతే వెళ్ళిపో బయటికి. ఏడవకమ్మ. పింకీ అస్సలు నన్ను అనవసరంగా మా అమ్మతో మాట్లాడనిపిస్తున్నావు. చెప్తున్నాను నీకు ముందే, ఫ్రెండ్లీగా మూవ్ అయిన కూడా అవన్నీ నువ్వు సీరియస్గా చేస్తుంటే ఇప్పుడు ఎలాగనుకుంటారు? ఫ్రెండ్లీగా మూవ్ అయినప్పుడు అమ్మాయి వాళ్ళు మన ఇద్దరి మధ్య గొడవలేని రాలేదా? చెప్పు, ఆ అమ్మాయి వాళ్ళు మన ఇద్దరికి గొడవలేని రాలేదా? ఆ అమ్మాయి మన లైఫ్లో ఎంటర్ అవ్వలేదా? నిన్ను మౌల్ చేయలేదా? ఆ అమ్మాయి కోసం నువ్వు నాతో ఎప్పుడు గొడవలేదా? చెప్పు, ఇటువైపు చూసి చెప్పు. ఇప్పుడు అయినంత మాత్రం ఇప్పుడు ఏంటి? వదిలేస్తే చెప్పు. వదిలేసాను ఏమైనా అండి? ఎవరికి తెలుసు వదిలేమని? వదిలేస్తే నేనేం చేసుకోలేదు. ఎంత పెంట పెడతాను అసలు ఈ ఇంట్లో? ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు. నాకు ఆంటీకి కూడా తెలియాలి కదా నువ్వేం చేస్తాను. పడుకోలేదు చాలు. పడుకోను. ఏంటి పింకి? పడుకోను. నేను చూడండి ఆంటీ అలా అవుతున్నాడు, ఎంత కోపం అయిపోతున్నాడు చూసారు? అడుగుతుంటే మీరు ఉన్నారని కాబట్టి ఇంకా కొట్టలేదు. ఏంటి నాని? ఏంటమ్మా? ఇది కరెక్ట్ కాదు కదా. చెప్పు. ఏట్లేదమ్మా, అది టూర్నే ఏడుతుంది అది. సరే చాలు ఇంగ్లీష్. నేను పిచ్చి పిచ్చిగా ఏడుస్తానా ఇప్పుడు? ఏమైంది? ఏట్లేదు అమ్మాయిలతో చాటింగ్లు. చాటింగ్ చేస్తే ఏంటి ఇప్పుడు? సరదా మాట్లాడిన తప్పు ఏంటి? తప్పు కాదా? దానికి ఎందుకు ఎంత పెద్ద చేస్తాను ఇప్పుడు? నువ్వు అవసరం అమ్మ ఉంది ఇప్పుడు? తప్పు కాదా అది? చాటింగ్లు చేయట్లేదు అమ్మాయిలతో? ఎవరి కోసం నన్ను ఏడిపించట్లేదా? ఒక వీడియో కోసం నన్ను ఏడిపించట్లేదా? ఊరికూరికే చెప్తున్నా. ఇంకా ఆపితే బాగుంటుంది అన్నమాట. అనవసరంగా నువ్వు నేను కోపం తెప్పి నేను చెప్తున్నాను. ఇంకా ఆపే. ఇలాగే అవుతావు ఎప్పుడు? ఇల్లమ్మా ఇంకా ఇప్పుడు ఇలాగే అవుతావు నువ్వు. ఇప్పుడు ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు?
అసలు మంచిది కాదు ఇంటికి నా బంగారం కదా నువ్వు ఇలాంటి సరదానా ఇంట్లోను మా ఆంటీ అదొకటి సీరియస్ అవర్ అనమాట. కాకపోతే పాపం వంట చేసుకుని నేను ఏడుస్తుంటే నిజంగా నాని ఇప్పుడు నానికే లోపలికి వెళ్ళాడు కదా గట్టిగా ర్యాంప్ అయిపోతుంది అనమాట. ఏదోటిని సరే మేమైతే ఏదో ట్రై చేసాం కానీ మీరు మీ ఇంట్లో ట్రై చేయొద్దు అండ్ నాకైతే నిజంగా నేర్పొచ్చింది. నాని నిజంగానే అలా అమ్మాయిలతో చాటింగ్ ఒకప్పుడు చేశాడనమాట మా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో. నాకు అది అస్సలు నచ్చలేదు. ఎప్పుడు నేను పగబడదామా అని చూస్తున్నాను అనమాట. సో నేను నా పగంతా కూడా తీర్చేసుకున్నాను ఏడ్చేసాను. సో నాని పిలుద్దాం. నాని బేబీ చెప్పయ్యా. అదే అన్నారా సరే పంది ఏంటి అవునా ప్రాంపేశారా చెప్పు మమ్మీ మీద ప్రాంక్ ఎలా అనిపించింది. నేను నువ్వులే ఆడుకున్నావు నేను నవ్వు వచ్చేస్తుంది మా పక్క నుంచి. నాకు నవ్వు వచ్చేస్తుంది. ఒకవేపు ఆంటీ ఏమో నిజం అనుకుని చెప్పి సీరియస్ అయిపోతుంది. నాకు ఫస్ట్ టైం నేను ఆడలేదు బేబీ. ఆడకుండానే ఆంటీ ఆడకమ్మా అంటున్నారు. అమ్మో కన్నీళ్ళు అడగని రావాలి రావాలి అని చెప్పి నేను నా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మన ఇద్దరికి ఒక గొడవ అయింది కదా మొన్న లాక్డౌన్లో గొడవ అయింది కదా ఆ గొడవ గుర్తు తెచ్చుకున్నాను. ఇప్పుడు అన్నీ నాకు కన్నీళ్ళు రావాలని చెప్పి ఆ గొడవ గుర్తు తెచ్చుకుని ఏం చేశారు అంటే ఇంకేమన్నారు ఏమన్నది తర్వాత ఉంటుంది విడియాక మనకి విడియాక మన ఇద్దరికి చాలా గట్టి ఉంటుంది. సో మీకు ఎలా అనిపించింది కాదు వీడియో ఆఫ్ స్క్రీన్ లో చూడండి నువ్వు కూడా. యాక్చువల్లీ అంటే నేను ఏడ్చాను కదా నేను ఫస్ట్ నుంచి మా ఆంటీకి నేను ఏడిస్తే నచ్చుదు అనమాట. అంటే ఆడపిల్లలు లేరు కదా సో నన్ను ముందు నుంచే నువ్వే ఆడపిల్లవి అని చెప్పి మ్యాక్సిమం నన్ను అలానే చూసుకున్నారనమాట. సో నేను ఏడిస్తే నిజం అనుకుని చెప్పి ఆంటీ అలా సీరియస్ అయ్యారు కానీ మా ఆంటీ అసలు అలా సీరియస్సే అవ్వరనమాట. అంతే కదా. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు మాకు వీడియో అయిపోయిన తర్వాత అసలు పింక్ ఎందుకు నిజంగా ఏడ్చింది అది ఏడ్చిందంటే వెనక్కి ఏదో ఉందో నాని చెప్పిదా. అంటే రండి ఒక రూమ్ నుంచి చూసి ఎలా కూర్చున్నారు చూడండి. కమాన్ సారీ చాలి మనం తాండి మన ఫ్యాన్స్ అందరికి హాయ్ చెప్పండి. హాయ్ హాయ్. ఇంకా మా వీడియోస్ ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది. మేము ఇంట్లో కష్టపడి చేస్తున్నామా? మరి మీరేం చెప్పాలి వాళ్ళందరికి? సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టుకోండి, గంట కొట్టుకోండి, లైక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి, మీ ఫ్రెండ్స్ అందరికి గంట కొట్టుకోమని చెప్పండి, గంట కొట్టుకోమని చెప్పండి. ఛానల్ నేమ్ గుర్తుందా? నాని పింకీ ఆఫీషియల్. మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ నాని పింకీ ఆఫీషియల్. బై 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 బై. ఒక్క నిమిషం, ఈ ప్రాంక్ ఏదో మేము సరదాగా చేసుకున్నాం, మీరు మీ ఇంట్లో ఎవరితో ట్రై చేయొద్దు. అండ్ మీకు మా ఆంటీతో ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మన ఇద్దరు ఒకేలా చీరలు కట్టుకుందామా? అయితే నాని కొనమని చెప్పండి. నాని కొను. బై బై, గుడ్ నైట్, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, బై బై, బై బై.